కృష్ణలంకలో నదీ పరివాహక ప్రాంతాల ప్రజల చిరకాల కోరిక రీటైనింగ్ వాల్ నిర్మాణమని ఈ వాల్ నిర్మాణం పూర్తి చేయాలనే సంకల్పంతో మేము పని చేస్తున్నామని విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. ఇప్పటికే సీఎం జగన్ మోహన్ రెడ్డి దీనికి నిధులు కూడా మంజూరు చేశారని అవినాష్ వెల్లడించారు. అసెంబ్లీ సాక్షిగా 122 కోట్లను సీఎం రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం కేటాయించారని, ఫిబ్రవరిలో శంకుస్థాపన అనుకున్నప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్తో తరువాత కరోనా లాక్డౌన్ కారణంగా పనులు ప్రారంభించలేకపోయారని తెలిపారు. ఇన్ని వాస్తవ పరిస్థితులు తెలిసి కూడా టీడీపీ కావాలనే రిటైనింగ్ వాల్ నిర్మాణంపై డ్రామాలు ఆడుతుందని దుయ్యబట్టారు. ఇన్నాళ్లు సైలెంట్గా ఉన్న టీడీపీ నేతలు వాల్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యేసరికి ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలకు ఇబ్బంది పడ్డారు వాళ్ళందరూ గారు ప్రభుత్వం అండగా ఉంటాను వాళ్ళు సాయం చేస్తానని గారు ఈ సందర్భంలో చెప్పి ఈరోజు వాళ్ళందరూ గారు వాళ్ళ ఇబ్బందిలో ఉన్నప్పుడు మంచి భోజనం అందించింది ఈరోజు ప్రభుత్వం. మా నాయకులు అందరూ గారు ప్రతి నిత్యం వాళ్ళ మధ్య తిరుగు వాళ్ళ కోసం శ్యామేనాలు కానీ వాళ్ళకి ఏదైతే పునరావాస కేంద్రాల్లో నిత్యం వాళ్ళకి వైద్య సహాయాలు కానివ్వండి లేకపోతే భోజన సదుపాయాలు కానివ్వండి అన్ని సదుపాయాలు దగ్గర నుంచి చూసుకుంది మా పార్టీ మా ప్రభుత్వం. ఈరోజు మీరు ఆ సమయంలో రాజకీయాలు చేద్దాం అనుకున్నారు కానీ మేము చేసిన కార్యక్రమాలు మేము చేసిన సదుపాయాలు మీరు చూసి మీరు ఆ రోజు మాట్లాడుకున్న వెనక్కి వెళ్ళిపోయిన మాట వాస్తవం కాదని ఈరోజు మీరు కట్టిన రిటైరింగ్ వాళ్ళ దగ్గర నాసిరికం కడతానని చెప్పిన మా నాయకులు అన్నారు మొత్తుకున్నా వినిపించుకున్నా ఎంతో ఈ పోరాటాలు చేస్తే మీరు వినిపించుకోవాలి. ఈరోజు ప్రజానికి ఇబ్బంది పడుతున్నారు కానీ మేము ఆ ఒక సమస్యను గుర్తించి డాక్ సిస్టమ్ ఏర్పాటు చేసి 1-2 లక్షల క్యూసీలు నీళ్ళు వస్తే ఆ నీళ్ళు వచ్చిన మోకాల లోటు నీళ్ళు వస్తే కేవలం 20 రోజుల్లో డాక్ సిస్టమ్ ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా మేము చేస్తుంటాం. మేము ప్రజల కోసం ఈ విధంగా పనిచేస్తుంటే మీరు సిగ్గుమాలను రాజకీయం చేసి ప్రజల్ని పక్కదోవ పట్టిస్తాం కదా. రేపు జగనన్న తోడు పడకం కింద ప్రజానికం కోసం తోపుడు మందుల కోసం మేము ఆర్థిక సాయం చేసే కార్యక్రమం ఏర్పాటు చేస్తాం కదా. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు మేము ముందుకెళ్తుంటే మీరు చేసే చిల్లర రాజకీయాలు ఎవరిగా ప్రజలు నమ్మరని చెప్పని, అదేవిధంగా డిసెంబర్ 25వ తారీఖున పేద ప్రజల ఒక కల సాకారం చేసే విధంగా మీరు ఎన్ని కుళ్ళు కుటుంబాలతో వ్యవస్థలు అడ్డు పెట్టుకుని పాపం పేదవాళ్ళకి సొంత ఇల్లు ఉండాలి సొంత స్థలం ఉండాలని చెప్పని మా ప్రభుత్వం ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటే వ్యవస్థలు అడ్డు పెట్టుకుని మీరు ఆపాలనుకుంటే ఈరోజు మా ప్రభుత్వం పేద ప్రజలు సొంత ఇల్లు తీసుకొచ్చి వాళ్ళ మీద కేసులు బనాయించే ప్రయత్నం ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి దయచేసి ప్రజానికందరూ ఆలోచించాల్సిందని కోరుతాం. వాళ్ళు చేసే నీచ రాజకీయాల్లో వాళ్ళు చేసే షో రాజకీయాల్లో దయచేసి మీరు పొరపడ్డని చెప్పాను కదా. ఈరోజు ఏదైతే రాణిగారు తరఫు ప్రజానికందానో రామలింగస్ నగర్ కానివ్వండి భూపేష్ గుప్త నగర్ ప్రజలకి వీళ్ళందరిగా మీరు కృష్ణ ప్రజానికి కోరుకునేది ఒకటే రిటైనింగ్ వాళ్ళు కట్టాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఇది ఎన్నోసార్లు వరద వచ్చినప్పుడు అలా కానివ్వండి కృష్ణా జిల్లా రివ్యూ మీటింగ్లో కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారు రిటైనింగ్ వాళ్ళు పూర్తి చేయాలని చెప్పని ఒక సందర్భంతో పనిచేస్తున్నారు తప్పకుండా పూర్తి చేస్తామని చెప్పని ఈరోజు ఒక సమావేశంలో చెప్పుకుంటాం. కాబట్టి దయచేసి మీరందరూ గారు ఆ తెలుగుదేశం పార్టీ చేసే డ్రామా రాజకీయాల్లో ప్రజానికం గారు నమ్మవద్దని చెప్పండి. ఈరోజు వాళ్ళేదో చంద్రబాబు దగ్గర లోకేష్ దగ్గర 4 మార్కులు ఇదవ్వాలని చెప్పని వాళ్ళ దగ్గర ఏదో చప్పట్లు కొట్టించుకోవాలని చెప్పని ఈ విధంగా డ్రామాలుగా ఏదో చేయాలి వినిత్తనంగా చేయాలని చెప్పి ఏదో ఆలోచించి ఇసుకలో చేద్దామని చెప్పి అనుకుంటున్నారు కానీ నిజానికి నిజంగా తెలిసి ఏ ప్రభుత్వం చేస్తానో చెప్పి ఈ 5 సంవత్సరాలు మీరు ఏం చేశారని చెప్పి జనమే అడుగుతారు. మిమ్మల్ని మేము కాదు ఈరోజు ప్రజానికమే మిమ్మల్ని అడుగుతున్నారు 5 సంవత్సరాలు ఏం చేశారని చెప్పని. 5 సంవత్సరాలు మీరు కట్టిన చోటే ప్రజానికం తెలుగుదేశం పార్టీ సార్ గద్దె రామన్ వస్తే నువ్వు కట్టిన రిటైనింగ్ వాళ్ళు ఇదా అని చెప్పని జనాలు తిప్పుకునే పరిస్థితి. ఆ రోజు ఆయన వెళ్ళినప్పుడు జనాలు అడిగారు
ఇదీ పరిస్థితి అని చెప్పండి కాబట్టి ప్రజానికని నేను చెప్పాల్సిన ఒకటే చెప్పదలుచుకున్న ఒకటే తప్పకుండా రిటైనింగ్ వాల్ అనేది పూర్తి చేస్తాం 10 రోజుల వారం 10 రోజుల్లో ప్రారంభిస్తానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తాంది ఈ రోజు ఉదయం గారు కలెక్టర్ గారిని జాయింట్ కలెక్టర్ గారిని కలుస్తాం జరిగింది ఆ కాంట్రాక్టర్ తో గారు మాట్లాడి తప్పకుండా అది ప్రారంభం చేస్తాం అని చెప్పని ప్రజానికనికి ఇబ్బంది లేకుండా నిన్న ఉదయం కలెక్టర్ సమావేశం ఎన్నో ఏర్పాటు చేసుకుని రిటైనింగ్ వాల్ ప్రారంభించాలి అదే విధంగా మొన్న వరదల్లో ఇబ్బంది పడిన ప్రజానికనికి సహాయం చేయాలని చెప్పని ఒక నిర్ణయానికి వచ్చి నిన్న సాయంత్రం గర సీఎం గారి అడిషనల్ సెక్రటరీ ధనంజయ రెడ్డి గారిని కలిసి ఈ విషయాలన్నీ గారు డిస్కస్ చేసుకుని అన్నీ గారు చేస్తే ఈ పనులు ప్రారంభిస్తారని చెప్పి తెలిసి ఈ పనులు అవుతాయని చెప్పి తెలిసి ఈ రోజు తెలుగుదేశం పార్టీ డ్రామా ఆర్టిస్ట్ అంటే మామూలుగా ప్రెస్ మీట్లు పెడితే మామూలుగా ధర్నాలు చేస్తే ఎక్కడో చిన్నగా వేస్తారని చెప్పని తెలిసి ఈ రోజు డ్రామా ఆర్టిస్టులు మళ్ళీ కొత్తగా ఇసుకలో వెళ్ళి ఇసుకను తవ్వి ఇసుకలో దిగి రిటైనింగ్ వాళ్ళు కట్టారని చెప్పి మనం ధర్నా చేస్తాం ఎందుకు ఈ చిల్లర రాజకీయాలు ఎందుకు ఈ డ్రామా రాజకీయాలు ఎవరి కోసం ఈ డ్రామా రాజకీయాలు చేస్తారు ఈరోజు గత 15 20 రోజులుగా ప్రజానికానికి స్వయాన మీడియా వాళ్ళ ద్వారా కానివ్వండి టీవీ ద్వారా కానివ్వండి అందరి ద్వారా ప్రభుత్వం చేసే చర్యలు మేము చేసే చర్యలు ఎన్నిగా చూస్తున్నారు ఇన్ని రోజులు మీరు అందరూ కూడా తెలుగుదేశం వాళ్ళందరూ సైలెంట్ గా ఉండి ఈరోజు అంతా ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చి ప్రారంభించాలని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ప్రారంభిస్తారని చెప్పి తెలిసి ఈరోజు ధర్నా కూర్చోవటం ఇంతకన్నా జోకర్ రాజకీయాలు ఇంకెక్కడ చూశారని చెప్పి నమ్మకం అందుకే అంటారు ఇప్పుడున్న శాసనసభ్యుల్ని షో రాజకీయాలని చెప్పని ఎందుకో కానీ ఆయనకి ఎవరైతే పేరు పెట్టారో దానికి నిదర్శనం ఆయన ఈరోజు చేసిన డ్రామాలు ఈరోజు నిజంగా వాళ్ళ కనుక చిత్తశుద్ధి ఉంటే 5 సంవత్సరాలు ఏం పీకారని చెప్పి వాళ్ళందరూ అడుగుతున్నారు మీరు ఏం పీకారు 5 సంవత్సరాలు సరే మేమేదో రిటైనింగ్ వాళ్ళు కట్టామని చెప్పని వాళ్ళంతా జరుగుతుంది నా పక్కనే చంద్రబాబు గారు ఉన్నారు ఆయన పరిగణ యూనియన్ సంబంధించిన వ్యక్తి రిటైనింగ్ వాళ్ళు కట్టిన ప్రాంతం సారాం పెట్టిసెస్ రోడ్ ఈరోజు నేను వస్తా మా నాయకులు వస్తారు మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళని రమ్మని మాజీ కార్పొరేటర్ దామోదర్ గారు ముఖ్యంగా ప్రెస్ మీట్ ఒక గుర్తు చేసాం ఏదైతే రాణి గారి తోట కృష్ణలంక రామలింగేశ్వర నగర్ కానివ్వండి భూపేష్ గుప్తా నగర్ కానివ్వండి ఈ ప్రాంతాల్లో ఈ ప్రాంత ప్రజలకి చిరకాల కోరిక రిటైనింగ్ వాల్ సంబంధించి మా ముఖ్యమంత్రి మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంకల్పంతో దాన్ని ప్రారంభించి పూర్తి చేయాలని చెప్పిన లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వం కానివ్వండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి ఒక సంకల్పంతో మేము అందరం గారు పనిచేస్తాం జరుగుతాం ఈరోజు గత సంవత్సరం వరదలు వచ్చినప్పుడు ఈరోజు ఏ పార్టీ వాళ్ళు కానివ్వండి ఏ రాజకీయ నాయకులు కానివ్వండి ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అడగల రిటైనింగ్ వాళ్ళు కట్టాలి అని చెప్పని హెలికాప్టర్లో ఆయన చూసి ముఖ్యంగా కృష్ణలంక రాణిగారితో ప్రజల యొక్క కష్టాలు తెలుసుకుని కేవలం 1 లక్ష 2 లక్షలు క్యూసెక్లు నీళ్ళు వస్తే
ఆ నేలకే ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పని తెలుసుకుని అసెంబ్లీ సాక్షిగా 182 కోట్లు